కృష్ణా నది ఒడ్డున తనే జాగ చూసి 30,000 కోట్ల రూపాయలతో ఈ రోజు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణం అయితే ఉంది. దాంతో నల్గొండ జిల్లా రూపురేఖలే మారిపోతాయి, సూర్యాపేట జిల్లా రూపురేఖలు మారిపోతాయి, బ్రహ్మాండమైన ఆర్థిక శక్తి జిల్లాలో పెరుగుతుంది. అది త్వరలోనే చేయబోతా ఉన్నాం. బీజేపీ వానికి ఓటు వేస్తే అది మోరిల వారేసినట్టు సప్రియగా జగదీశ్ రెడ్డికి అయింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇయ్యాల చెప్పింది హైదరాబాద్లో కుల్లా ఓపెన్గా. నరేంద్ర మోడీ ఏం చెప్పిండు, మాకేమో తెలంగాణ సంగతి మాకెరక పంటటోనికెరక గూనివాటం అన్నట్టు మాకెరకగా ఇక్కడ ఏంది ఏమున్నది ఏం లేదని. మేము రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం. మోడీ అంటాడు నువ్వు ఖచ్చితంగా ప్రతి బావికి మీటర్ పెట్టాలి, ప్రతి బోర్కు మీటర్ పెట్టాలంటారు. నేను చెప్పిన నేను చచ్చినా సరే పెట్టా అని చెప్పిన, మేము ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నా నేను పెట్టాను. ఏం చేసినారు తెలుసా, 25,000 కోట్ల రూపాయలు కట్ చేసిరు మనకు వచ్చేటువంటి గ్రాంట్ బడ్జెట్ 25,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు. ఇలా నిర్మలా సీతారామన్ చెప్పింది ఇంకా సిగ్గు లేకుండా హైదరాబాద్లో అన్ని రాష్ట్రాలు మీటర్లు పెట్టినాయి, ఒక తెలంగాణ రాష్ట్రం వల్ల పెట్టలేదు. అందుకే వీళ్ళకు 5.5% కట్ చేసినాం, 25,000 కోట్లు నోట్ల మను పోసినామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు పెట్టింది. నేను ఒక 100 ఉత్తరాలు రాసిన, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే. చట్టం ఉంది, పార్లమెంట్ చట్టం, నవోదయ పాఠశాలలు ఇవ్వాలని, ప్రతి జిల్లా ఒకటి ఇవ్వాలని. ఇలా సూర్యాపేటకు రావాలి లెక్క ప్రకారంగా నవోదయ పాఠశాల. చట్టం ఉన్నా కూడా చట్టాన్ని ఉల్లంఘించి కూడా ఇవ్వలే ఈ బీజేపీ ప్రభుత్వం. ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనటువంటి, ఒక్క నవోదయ పాఠశాల మనకి ఇయ్యనటువంటి బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి. అందుకే నేను చెప్పిన బీజేపీకి వేసే బదులు మోర్ల వారేసినట్టు అవుతుంది. అవే జగదీశ్ రెడ్డి గారికి ఇస్తే ఆయన మెజార్టీ పెరుగుతుంది, పనులు బ్రహ్మాండంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా పుల్లారెడ్డి చెరువు, ఇంకో చెరువు దాని పేరేందో నల్ల చెరువు, సద్దుల చెరువు ఎంత మంచిగానేయండి సూర్యాపేటలో. నేనే ఆశ్చర్యపోయినా మొన్న సూర్యాపేటలో కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎట్లా ఉన్నది. హైదరాబాద్లో మల్టీప్లెక్స్ ఉన్నట్టున్నది, ఆ కూరగాయలు ఎంత మంచిగా ఉన్నాయి అవి. ఇవన్నీ డెవలప్మెంట్. గతంలో కాలు పెట్టుకుందామంటే జాగలేదు ఈ కాంగ్రెస్ నాయకుల హయాంలో. ఇలా గ్రామాలు ఎట్లున్నాయి, పచ్చదనం ఎట్లున్నది, చెట్లు ఎట్లా పెరుగుతున్నాయి, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఎట్లా వచ్చింది, ప్రతిరోజు చెత్త ఎట్లా తీస్తున్నారు, ఎంత పరిశుభ్రంగా ఉన్నాయి, ఎన్ని లక్షల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసినాం. దయచేసి ఇవన్నీ ఆలోచించాలి. ఓటు అనగానే ఆగమాగం ఎవడో వచ్చి చెప్తే మా బామ్మర్ది చెప్పిండు మా చిన్నయన చెప్పిండని ఓటు వేయద్దు. ఇవన్నీ గమనంలోకి తీసుకొని ఎవరు చేసినారు, ఎవరి ద్వారా అయితే మళ్ళీ బాగుంటుంది. సూర్యాపేట జగదీశ్వర రెడ్డి గారు కోరినట్టు మరింత బాగుపడాలంటే తప్పకుండా ఈ కాంగ్రెస్ దరిద్రం కాంగ్రెస్ను గంగల వారేయాలి.